అదే సేమ్ చేస్తూ చేస్తామో నాటుంది మీకు ఇంకా డిఫరెంట్గా చేయాలన్న ఫీలింగ్ ఉండదా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే నాకు ఈ కమర్షియల్గా ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా నాకు నచ్చిన సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కొన్ని ఐడియాలు అవే ఫ్రమ్ ఆల్ దిస్ ఐ విల్ నాట్ డూ దిస్ హ్యూమర్ సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఉంటుంది. బట్ చెప్తున్నాను కదండి, అంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కానీ దాన్ని కొనే డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఒకరోజు నాకు డెఫినెట్గా నేను ఎగ్జైట్ అయినప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే కైనా ఫిల్మ్స్ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? ఫ్రీ టైంతో ఫ్రీ టైంలో పిల్లలతో ఆడుకుంటాను. మాకు ఇద్దరు పిల్లలు, ఆనంది ఆద్య, ఇద్దరు అమ్మాయిలు. ఆనందికి 5 ఇయర్స్, ఆద్యకి 4 ఇయర్స్. మీరు జనరల్గా ఎవరైనా కలిసినప్పుడు మీకు మనుషులలో వాట్ యూ లుక్ ఫర్, మీకు ఏం నచ్చుతుంది? ఆ ఫ్రాంక్నెస్ నచ్చుద్దండి. అంటే ఓపెన్గా మాట్లాడేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, డిడ్ యూ కమ్ అక్రాస్? డెఫినెట్గా నేను అలాగే ట్రై ఉంటాను. మొహమాట ఉంటుంది కానీ గ్రాడ్యువల్గా నేను ఆ క్వాలిటీని అడాప్ట్ చేసుకున్నాను ఓపెన్గా మాట్లాడడం. మీరు ఓపెన్? ఓకే. మీకు నచ్చని ఏంటి ఇండస్ట్రీలో అయినా? యూ వాంట్ వెరీ ట్రాన్స్పరెంట్ పీపుల్. మీరు వర్క్ చేసిన హీరోలో మీ ఫేవరెట్ ఎవరు? అందరూ అండి. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అందరూ, ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేస్తుంటాం. అందరిలోనూ ఒక్కొక్కళ్ళు ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఇవి నచ్చుతాయి నాకు. అలాగే నాగార్జున గారిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి నచ్చుతాయి. అలాగే రవితేజతో చేశాను, రవితేజలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. అలాగే విష్ణు, రామ్, అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ. బాలీవుడ్ అంటే నాకు డెఫినెట్గా అక్కడైతే ధైర్యంగా చెప్పేశాను. బాలీవుడ్ అంటే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. అలాగే అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఓకే, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం, ఫేవరెట్ హీరోస్. హాలీవుడ్లో? హాలీవుడ్లో చాలా మంది, బ్రాడ్ పిట్ చాలా ఇష్టం అండి, విల్ స్మిత్ ఇష్టం, చాలా మంది ఉన్నారు. మరి హీరోయిన్స్? హిందీలో చాలా మంది నచ్చుతారు నాకు. దీపికా పడుకున్న చాలా ఇష్టం, అలాగే కత్రినా. మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు ఫేవరెట్ ఎవరు? ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా, వాళ్ళిద్దరు నాకు. ఓకే, మీకు మ్యూజిక్ అంటే ఇష్టం? ఇష్టం. ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా? స్లమ్ డాగ్ మిలియనేర్లోనే జై హో అనే సాంగ్ ఉంటుంది. జై హో ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? యా, ఫేవరెట్ సాంగ్. The best part of the show, as a director, you are very busy. Do you have an unfilled dream or a small wish is there? You are talking about music, right? You are talking about music, you are talking about music, you are talking about music. This week, I am talking to Srinu Vaitla Gari. Next week, I will talk to you with a celebrity. Till then, let there be peace and happiness. Me Sahithya, signing off. Bye.